మనం జీవితంలో రకరకాల ప్లాన్లు వేస్తూ ఉంటాం. పెళ్ళికి ఒక ప్లాన్, పిల్లలు పుట్టిన తర్వాత ఒక ప్లాన్, బయటకు వెళ్ళాలంటే ఒక ప్లాన్, స్కూల్స్కి ప్లాను, కాలేజ్కి ప్లాను, ఇన్వెస్ట్మెంట్కి ప్లాను, ఇలా రకరకాల ప్లాన్లు. ఇన్ని ప్లాన్లు వేసినటువంటి మనకి కొత్తగా ఇంకొక ప్లాన్ తగిలింది, అదే ప్లాన్ బి. సో ప్లాన్ బి సినిమా డైరెక్టర్ రాజమహి గారు అండ్ హీరో శ్రీనివాస్ రెడ్డి గారితో మాట్లాడబోతున్నాం. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోయింది, మీరు ఇంకా మాస్క్లోనే ఉన్నారు, నాకు తెలిసి ఇది మీకు అలవాటు అయిపోయింది, బాగా తీసేయండి. అంటే తీయటానికి ఇబ్బంది లేదు, ఎందుకో రాత్రి నుంచి కొంచెం ఒళ్ళు నొప్పులు నవ్వుతున్నాయి. హలో, ఏమంటే మీరు ఎప్పుడు జోక్ చేయాలో ఎప్పుడు సీరియస్ మీకు తెలియదు కాదు, ప్లీజ్ నాకు ఇన్ఫార్మ్ చేయలేదు మీరు ముందే. లేదు, యాక్చువల్గా రాఘవేంద్ర గారు షూటింగ్ కి అంటే ఆర్పిటిఎస్ ఏదో అంటారు కదండి, ఆ టెస్ట్కి వెళ్ళా. అక్కడ నాకేం తెలుసు, అది అది హాస్పిటల్ ఆ బ్లాక్ అని మామూలునే తిరిగాయి అనమాట అక్కడ. తర్వాత తెలిసింది మళ్ళీ అప్పటి నుంచి మాస్క్ పెట్టుకొని శానిటైజ్ చేసాం, అన్నీ చేసాము. ఎందుకో పొద్దున వచ్చే ముందు కొంచెం ఒళ్ళు నొప్పులు అనిపిస్తే ఎందుకులే తీయొద్దు అంటే ఏమండి, నిజం ఏం లేదు, అంత అయిపోద్ది. ఏం లేదు అది నేనే అలాగే ఉంచుతారా ఇప్పుడు, ఇలా ఉంచి ఇంటర్వ్యూ చేస్తే అంటే ఇప్పుడు రిలీజులు దగ్గర ఉన్నప్పుడు ఏదన్నా హీరోకి కానీ లేదా వేరే ఆర్టిస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసిన ఆర్టిస్టులకు కానీ యాంకర్కి కానీ ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా మాస్క్ పెట్టుకొని చేయొచ్చు అనేది ప్లాన్ బి, అంతే తప్పితే నాకేం లేదు. నిజంగా నొప్పులు అన్నారు అది మరి, అంటే అటు ఇటు మెసలటం వల్ల వచ్చింది నొప్పులు. మీరు జోక్ చేస్తున్నారా సీరియస్? నాకు అర్థం కావట్లేదు, నాకైతే సీరియస్ అనిపిస్తుంది అండి. అలా దగ్గర నేనేదో గుట్టు చప్పుడు కాకుండా మూడు ప్రీ రిలీజ్లు, ఆరు గేమ్ షోలు చేసుకుంటూ బతికేస్తున్నాను, శానిటైజర్లు కొట్టుకుంటూ. అదే నేను ఆ అనుమానం వచ్చి ఇన్నెలా ఎంత మందితో చేస్తున్నారు కదా, ఎదుటోళ్ళు మాస్క్ పెట్టుకోకపోయినా మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని బయటకు లాగటం కోసం ఇంత స్కిట్ చేయాల్సి వచ్చింది. మీకు బయటకి నేను కనిపించడానికి ఏదో చాలా సాదా సీదాగా కనిపిస్తున్నాను, కానీ వెనకాల చాలా ప్లాన్ బి ఉంది. ప్లాన్ సి డి జెడ్ వరకు ఉంది నా ప్లాన్. వెరీ నైస్ అండి, బాగుంది. ఇప్పుడు చెప్పండి నాకు అసలు ఏం జరిగింది, ఏంటిది పెన్ను తెలుసా లేదా అని అడిగాను అంతే. ఓకే, అసలు ఏం జరిగింది మీ స్టోరీ అంటే, ఇది ఏ స్టేజ్ అండి? సెకండ్ వేవ్ అయిపోయిన లో ఇంకో స్టేజ్ జనరల్ స్టేజ్. అసలు ఏం జరిగింది? కథ చెప్పాడండి ఫస్ట్, వెరీ గుడ్, బాగుంది కథ అని క్యారెక్టర్ మాత్రం. వావ్, సూపర్బ్. అయితే మీరు ఏదో దాస్తున్నారు. ఆహా, ఆయన గురించే మాట్లాడుతూ ఉంటాయి అన్ని క్యారెక్టర్లు. అంటే మీ యాక్చువల్గా ఇది ప్లాన్ బి, ఇది బయట పెడతారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి, ట్రైలర్ కూడా చూసాము. సో సమ్ థ్రిల్లర్ ఉంది ఇక్కడ, సంథింగ్ జరిగింది అనేది అర్థమవుతోంది, కానీ ఏంటి అనేది తెలియలేదు. సో నేను ప్లాన్ మీది ప్లాన్ బి కదా, అది ప్లాన్ ఏ. ఈ ప్లాన్ ఏ కింద కొంత అయినా కూపీ లాగుదాము, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం వాళ్ళకి తెలియజెప్దాం అనే ఇంటర్వ్యూ ఇవ్వాలి, మెయిన్ రీజన్. సో ఇప్పుడు ఇలాంటి క్రైమ్ స్టోరీస్ అన్ని తీయాలి రాయాలి అంటే ఆ డైరెక్టర్కి దాని గురించి కొంచెం అవగాహన ఉండాలి. ఆయన కూడా చాలా క్రైమ్లు చేశారు, చాలా చాలా క్రైమ్ క్రైమ్ స్టోరీస్ చదివాడు, క్రైమ్ స్టోరీ చదివాడు అనిపోయి అలా అన్నాను. చాలా సినిమాలకి క్రైమ్ గా వర్క్ చేశాడు అనమాట, అంటే నేను తెలియకుండా వర్క్ చేయటం అనమాట. లేదండి, ఈ సినిమా గురించి నేను కూడా కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే, సెన్సర్ అయిన తర్వాత కూడా వాళ్ళు చప్పట్లు కొట్టారు, చాలా బాగుంది అన్నారు. అంటే అలా ఒక క్రైమ్ స్టోరీని ఎవరి ఊహకి అంతు చిక్కకుండా తీయగలగాలి అంటే ఈయనకి వెనకాల ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది, అది నా ప్లాన్. చెప్పండి మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ నిజంగా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఏ సినిమా అయినా ఏ జానర్ అయినా ఆడియన్స్ కావాల్సింది వాట్ నెక్స్ట్ అనే ఎలిమెంట్, ఇంట్రెస్ట్. మనం ఫ్యామిలీ డ్రామా తీసుకున్నా ఏది తీసుకున్నా, కానీ ప్రజెంట్ రెండేముందంటే థ్రిల్లర్స్, మీరు వరల్డ్ వైడ్ తెలుసుకుంటే థ్రిల్లర్స్ చాలా చూస్తున్నారు అనమాట. ఏదో అది కరోనా వల్ల మనకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ రావడం వల్ల దేని వల్ల జనాలకి జీవితంలో ఎక్కువ థ్రిల్ ఉండట్లేదు, ఒక పెళ్లి చేసుకోవాలండి కావాల్సినంత థ్రిల్ ఉంటుంది. సో అలాగే నేను వాట్ నెక్స్ట్, ఆడియన్ అనేవాడు ఎంగేజ్ అయిపోవాలి ఈ సినిమాలో ఫ్రమ్ ద బిగినింగ్. ప్రతి 10 మినిట్స్ ఎంగేజ్ అన్నారండి, యంగ్ ఏజ్ కాదు, అది నాది. ఓకే, ఏజ్ గురించి టాపిక్ మీరు మీరు నేను మాట్లాడటం, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, మేము ఇద్దరం ఉంటే ఇలాగే అదే కావాలి. సో ఆడియన్ చివరి వరకు అసలు వాళ్ళు కనీసం ఫోన్ కూడా ఎత్తలేని పరిస్థితి తీసుకొచ్చామండి. అంటే వాళ్ళు అంటే థియేటర్లో సిగ్నల్స్ ఉండవు,
తీసిన ఉపయోగం. ప్లాన్ బి సినిమాకి థియేటర్కి వెళ్ళేటువంటి ఆడియన్స్ చెప్పేసి వెళ్ళండి ఇంట్లో, ఎందుకో మీకు సినిమా చూసిన తర్వాత గర్ల్ ఫ్రెండ్ అలిగినా పర్లేదు, ఆవిడలు అలిగితే కరెక్ట్ అండి. హస్బెండ్ 2 అవర్స్ ఫోన్ ఎత్తలేదంటే ఏమేమైపోతాయండి? ఇక్కడ చాలా ఎత్తుతారు. వాళ్ళు ఇక్కడ ఎత్తాల్సిన ఫోన్ ఒకటే, కానీ అక్కడ ఎత్తాల్సిన చాలా. సో వెళ్తే ఇద్దరు కలిసి వెళ్ళిపోండి సినిమాకి, అది బెటర్. ఫ్యామిలీగా వెళ్ళిపోయారు అనుకోండి, ప్రాబ్లం లేదు. ఇది యుబైయేనా అండి? ఓకే, అయితే సో పిల్లలు కూడా వెళ్ళచ్చు చక్కగా సినిమాకి. సో సినిమా అంతా చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. ఎవరు చేశారు ఏంటి అనేది అదే స్ట్రైకింగ్ పాయింట్ అంటారు. ఈ బయ్యే వచ్చేసి ఓన్లీ బ్లడ్ అంటే చంపినప్పుడు కనపడే బ్లడ్ వల్లే తప్పితే ఇంకా వేరే పిల్లల్ని తీసుకొని చూడదు. సో మొత్తం యూ రావాలంటే మీరు ఆ రెడ్ కలర్ కాకుండా ఇంకేమైనా వాడాల్సింది బ్లడ్? అంటే బ్లడ్ బ్లూ కలర్ లో ఉంటుందని చెప్పి నమ్మరు అని చెప్పండి. బ్లాక్ అండ్ వైట్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యనప్పుడు. ఓ, ఇలాంటి కష్టాలు కూడా ఉంటాయి డైరెక్టర్లకి, అర్థమైంది నాకు. ఓకే, సో శ్రీనివాస్ రెడ్డి గారు ఓవరాల్ గా అంటే మీ క్యారెక్టర్ ఏంటి? మీరు డాక్టరా, ఇంజనీరా, లాయర్? లాయర్. లాయర్లకి మంచి రోజులండి 2021. వకీల్ సాబు నేను, దాంట్లో వకీల్ సాబ్ మధ్య ప్లాన్ బిలో వకీల్ సాబ్ నేను. ఎవరు చంపారు, ఎందుకు చంపారు, నాతో ఉన్న ఎవరెవరికి ఎవరు లింకులు ఉన్నాయి ఏంటి అనేదే కథ. చూడండి, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నా, నేను మాట్లాడుతున్నా, మనం ఓన్లీ మాట్లాడడమే కాకుండా మనం చాలా ఎక్కువగా వేళ్ళని కూడా వాడతాం, చూపుడు వేలు చాలా వాడతాం. అలాంటిది అతను తీసేస్తున్నాడు ఎందుకు? తీసేశాడు సినిమాలో, నేను చూశాను ట్రైలర్లో చేశాడు. ఇది లేకపోతే ఒక మనిషి జీవితం మొత్తం ఇప్పుడు దీని మీద ఆధారపడి ఉంది. ఫోన్ లో అంత ఇదే కదా, గన్ లో కూడా ఇదే అండి. ఎవడో చాలా ఇంటెలిజెంట్ క్రిమినల్ ఇది తీసేశాడు. దేనికోసం తీసుంటాడు అంటే ట్రిగర్ లో పెట్టి ఒత్తకుండా ఉంటాను తీసేసాడా, ఫోన్ ఇలా చూడకుండా తీసేసాడా, ఇలా వచ్చాడా, లేకపోతే నొక్కి ఒక్కడించిన తీసాడా? లాయర్ ఎక్కువ నొక్కుతా ఉంటాడు కదా. ఇప్పుడు అవును, నిజమే. ఇప్పుడు వేరే వేళ్ళేవి కాకుండా ఇదే ఎందుకు తీసాడు? యువర్ ఆనర్ అంటాం వాళ్ళు తీసేసి సంథింగ్ అతనికి ఈ వేలుతోనే ఉంది. చిన్నప్పుడు ఎవరో అతన్ని ఇలా చెప్తారా ఏమైనా? ఏం లేదండి, యాక్చువల్గా సినిమా ట్రైలర్ చూసిన వాళ్ళకి టీజర్ చూసిన వాళ్ళకి వేలు గురించి డిస్కస్ చేస్తారు, కానీ వేలు కంటే ఇంకా ఆడియన్స్ అందరి క్లూస్ చాలా ఉన్నాయి. సో థ్రిల్లర్ మూవీలో మనం యాక్చువల్గా ఏంటంటే ఆడియన్కి ఒక్కొక్క క్లూ ఇస్తూ వెళ్తుంటాం. ఈ క్లూస్ అన్ని కూడా మీకు ప్లాన్ బిలో చాలా కొత్తగా ఉంటాయి. ఎవరు చేయని కొన్ని క్లూస్ మేము వదిలేము అనమాట ఈ సినిమాలో. ఇంతవరకు స్క్రీన్ లో చూడండి, ఫైనల్ క్లూ వచ్చేసి వాసన రాకపోవటం, రుచి తెలియకపోవటం అంటే ఎట్లయితే ఉంటుందో దాంట్లో. దీంట్లో ఒకటి ఉన్నాయి వేరే, దీనిలో వేరే ఉంది. కరోనా ఎండ్ స్టేజ్ ఏంటి మనకు తెలియదు కదా, ప్లాన్ బి కూడా తెలియదు. దాని ప్లాన్ తెలియదు, దీని ప్లాన్ మీకు తెలియదు, ప్లాన్ కూడా తెలియట్లేదు, చూసేంత వరకు తెలియదు. కనీసం దీని తర్వాత మాకు తెలుస్తుంది. ఓకే, అంటే నాకు ఏదో ఆయన కొత్త ఫస్ట్ సినిమా అంటే అనిపించలేదు, ఎందుకంటే స్క్రిప్ట్ అంత ముందు చేసిన తనతో చేసిన స్క్రిప్ట్లు కానీ వేరే సినిమాలు చేసిన వర్క్ కానీ ఇది మారుతా పాడతా చేశాడు అనమాట. జనరల్ గా ఈ సినిమా మేము ఎంజాయ్ చేస్తూ చేసామంటారు కదా, చూసాను నేను నిజంగా ఆడతా పాడతా. నోట్ దిస్ పాయింట్, ప్రొడ్యూసర్ గారు ఆడుతూ పాడుతూ చేశారట, రెమ్యునరేషన్ గురించి కొంచెం చూడండి మరి. కంఫర్టబుల్ గానే తీశారు ఫస్ట్ టైం అయినా గానీ. ఓకే, సో రాజమహి గారు మీరు వేరే మూవీస్ కి వర్క్ చేయడం జరిగిందండి లేకపోతే ఇదే చేశానండి? ఓకే, యాక్షన్ డిపార్ట్మెంట్ లోను రైటర్ గానే చేశానండి. సో రైట్ టైం కోసం మీ ప్లాన్ బి ని తీసి పెట్టారు అన్నమాట. yes yes, అదే ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మనం లైఫ్ లో ఎన్నో ప్లాన్ లేస్తాము, కానీ పెద్ద ప్లాన్ అక్కడ నుంచి చేసేస్తారు. ఆ ప్లాన్ ఎవరి చేతికి అందదు, అసలు ఎవరికి అంతు చిక్కదు. ఏంటి ఇంత చిన్నదానికి అని అనుకుంటా ఉంటాం చూసే వాళ్ళకి. కరెక్ట్, కానీ అవతల జరిగింది అనేది తర్వాత తెలుస్తూ ఉంటుంది. అవును అవును. సో శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఇంతకు ముందు కొంచెం హారర్ జోనర్ టచ్ చేశారు, కామెడీ జోనర్ టచ్ చేశారు, ఇది వాటికి కొంచెం భిన్నంగా ఉండబోతుంది అంటారా? ఎడ్జ్ ఆఫ్ ద సీట్. ఓకే, అయితే ఒకళ్ళు ఇద్దరు పొరపాటు జారి పడిపోయినా లేచి కూర్చుంటారు, మళ్ళీ ఎందుకు పడ్డాడు అని కూడా చూడరు అనమాట, మళ్ళీ మిస్ అవుద్దాం అని అలా ఉండబోతుంది. ఓకే, సో మీరు ఇన్ని ప్లాన్లు చేసుకొని ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు షూటింగ్? కరోనా ముందు, బిఫోర్ కరోనా అంటే 2020 బిఫోర్ మార్చ్. ఓ, అప్పటికే అయిపోయింది మీకు షూటింగ్ అంతా? అంతా అయిపోయింది, కరోనా తర్వాత మళ్ళీ మిగతా పార్ట్ షూట్ చేసాం. ఓకే, ఎప్పుడైతే షూటింగ్ స్టార్ట్ అయ్యాయో అప్పుడు స్టార్ట్ చేసి ఇప్పుడు రెడీగా రిలీజ్కి వచ్చాం. మధ్యలో మళ్ళీ కరోనా వచ్చింది, కరెక్ట్, ఇప్పుడు ఈ వారం రిలీజ్ అవుతుంది. ఓకే,
బట్ స్టిల్ యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ది మూవీ. సో మ్యూజిక్ డైరెక్టర్ గారు మన ఫిదా చేశారు, yes, శక్తికాంత్ గారు. ఓకే, సో అంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కువగా రీ రికార్డింగ్ మీదే నడుస్తుంది మనకి, అంతేగాని సాంగ్స్ లేవు. సాంగ్స్ లేవండి, బేబీ సాంగ్ ఏదో హమ్మింగ్ వచ్చేది అది కూడా తీసేసింది. అసలు అంత రిలాక్స్ ఇవ్వట్లేదు, అంత అసలు ఆ టైం లేదండి. చూసే వాళ్ళకు అది ఎందుకు అన్న ఇది కలుగుతుంది నాకు సీన్ అక్కడ సాంగ్ అని చేస్తే. ఓకే, కరెక్ట్. రాజమహి గారు మీరు ఇందాక చెప్పినట్టు మీరు డిఫరెంట్ డిఫరెంట్ క్లూస్ ఇస్తూ వెళ్తున్నారు సినిమాలో, అయితే ఆడియన్స్ కి అంతు చిక్కదు అన్నారు. అంటే ఒక ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉన్నప్పుడు దాన్ని మనం ఎప్పుడైనా సరే డిఫరెంట్ గా వెళ్తూనే ఉండాలి. మరి మీరు ఎంత రీసెర్చ్ చేశారు దీని మీద? చాలా నేను కథ పైన, ఎందుకంటే నేను ఒకటి ఆలోచించండి, మనం వరల్డ్ వైడ్ సినిమా ఒకటి ఆలోచిస్తే కథానాయకుడు కథానాయకి అనేది మెయిన్ కథ మాట్లాడుకుంటాం. సినిమా అంటే కథ, కథ కథానాయకుడు కదా. అంతే కానీ ఇందులో ఉన్న కథానాయకుడు కథానాయకుడు కాకుండా ఉండి కథ నడిపిస్తే ఎలా ఉంటుంది? ఇట్స్ అ డిఫరెంట్ స్క్రీన్ ప్లే. మీరు స్క్రీన్ పైన ఇంతమంది స్క్రీన్ పై ఇటు చూస్తుంటారు అనమాట, రెగ్యులర్ హీరో హీరోయిన్ వాళ్ళే నడుస్తుంటారు సినిమా, వాళ్ళ మీద వెళ్తూ ఉంటది, దానికి తోడు మనం తెచ్చుకుంటాం. చేతికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే కథానాయకుడు ఇలాగే ఉండాలి, కరెక్ట్, హీరోయిన్ ఇలాగే ఉండాలి, ఇలా పాటలు ఉండాలి, ఫైట్లు ఉండాలి, డాన్స్ ఉండాలి అంటారు. ఇది ఈ ఫార్మాట్ డిఫరెంట్ గా వెళ్ళాలి ఫస్ట్ అంటే. కానీ దాని తర్వాత ఎవరిని ఎలా కలిసాడు కొద్దీ మీరు కాన్సన్ట్రేట్ గా సినిమా చూస్తున్నట్టు అయితే డెఫినెట్ గా ఆ కనెక్టివిటీ అంతా మీకు చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. చాలా ఓకే, ఆ కనెక్టివిటీ వస్తున్నటువంటి చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. మాకు కావాల్సింది అదే, ఇలా కూర్చొని చూడడం. అందరు ఆర్టిస్టులు ఆ శవ దగ్గరికి రావాలి కదా, పోలీస్ ఆఫీసర్ వచ్చినప్పుడు చేయాలి. సో మీరు ఓకే. ఇంకా మన హీరోయిన్ డింపుల్, తనది డెబ్యూ మూవీ, డార్లింగ్ సినిమాలో చేసింది చిన్న ఓకే, చైల్డ్ ఆర్టిస్ట్ బికమ్స్ హీరోయిన్ ఈ మూవీతో. ఓకే, సో మీ రైటింగ్ కమ్ డైరెక్షన్ కదండి, రెండు స్టోరీస్ కి ఇన్క్లూడ్ డైలాగ్స్ డైరెక్షన్ అండి మొత్తం. ఇందులో కామెడీకి ఏమైనా అస్సలు ఛాన్స్ లేదండి మన ఇంటర్వ్యూలో తప్ప. ఈ ప్లాన్ బి సంబంధించింది ఏదైనా నవ్వుతూ కామెడీ ఉందంటే ఇదే, ఈ ఇంటర్వ్యూ మాత్రమే. అదే అదే. ఓకే, సో ప్లాన్ బి కి సంబంధించి మీ ప్లాన్స్ ఎప్పుడు మొదలయ్యాయి, ఎన్నేళ్ల క్రితం మొదలైంది ఈ ప్లాన్ బి కి సంబంధించి? ఈ కథ యాక్చువల్గా నేను 1 ఇయర్ చెప్పే కంటే జస్ట్ 1 మంత్ ముందే రాశానండి ఈ కథ. యాక్చువల్ నా దగ్గర పెద్ద బడ్జెట్ సినిమాలున్నాయి, పెద్ద హీరోలకు సంబంధించిన కథలు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒకసారి నేను మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను, ఇప్పుడు పెద్ద బడ్జెట్ పెద్ద హీరోలు అన్నప్పుడు ఎలా మారుతుంది? ఇప్పుడు ఇక్కడ హీరో సైకిల్ మీద ట్రావెల్ చేస్తే అక్కడ హీరో ఫ్లైట్ లోకి వెళ్ళిపోతాడా? ఓపెన్ చేస్తే అని చెప్పిన దగ్గర అక్కడ స్విట్జర్లాండ్ లో అండి, ఒక ఐస్ నుంచి హీరో పరిగెత్తుకుంటూ వస్తా ఉంటాడు. ఇక్కడ హీరో పరిగెత్తేది అండి, టన్ను తిరిగి రోడ్డు మీద ఇక్కడ లగ్డి కపుల్ జంక్షన్ లో ఉంటాడు. మనం చిన్న బడ్జెట్ లో చేయాలనుకున్నప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే జనరల్ గా అయితే కొత్త హీరో అనుకుంటామండి, కొత్త హీరోతో మనం సినిమా చేసి బయటపడడం అనేది చాలా ఈ రోజుల్లో చాలా రిస్క్ పనే అది. సో కథ హీరో అవ్వాలి, అప్పుడు కథ హీరో అయితే అప్పుడు మనం బయటికి వెళ్ళిన మనకు ఎవరిని ఇప్పుడు చూడకపోయినా రేపు సినిమా చూసేకనన్నా ఆ వాసు వేస్తే మనం బయటపడడానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు శ్రీనివాస రెడ్డి గారు, మురళీ శర్మ గారు, మిగతా ఇలాంటి క్యారెక్టర్ కొందరు చేసినా కూడా మీకు అందరు హీరో అనిపిస్తారు, అందరు క్యారెక్టర్ అనిపిస్తుంది. ఇది కథలో ఉన్న విషయం. మీరు ప్రతి ఇప్పుడు మురళీ శర్మ గారు చెప్పిన ఆయన హీరోనే, కరెక్ట్, సూర్య వశిష్ట హీరోనే, శ్రీనివాస రెడ్డి గారు హీరోనే, అందరు హీరోనే, ప్రతి సింగిల్ సీన్ క్యారెక్టర్ కూడా హీరోనే ఇందులో ఈ సినిమాలో. సరే అన్నాడు, డెఫినెట్ గా అంత ప్యాక్డ్ గా ఉండగలిగితేనే దీని ద్వారా మనం ఏమైనా చేయగలము, బయటికి రాగలము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ప్రొడ్యూసర్ గారికి డబ్బులు రావాలి, డైరెక్ట్ ఇంకో సినిమా రావాలని మెయిన్ కాన్సెప్ట్ ఉంటుందండి. సో అలా రావాలంటే ఖచ్చితంగా ఆడియన్స్ని మనం ఖచ్చితంగా ఎంగేజ్ చేయాల్సిందే. ఎలా బాగా చేయాలి, హీరో ప్రొడ్యూసర్ గారికి డబ్బులు రావాలి, ఇంకో సినిమా రావాలి, సినిమా రావాలంటే ప్రొడ్యూసర్ కి ఎలా డబ్బులు వచ్చినాయని ఆలోచిస్తారని, కరెక్ట్, ఆ కాన్సెప్ట్ తోనే రాశాడు సినిమా, అట్లనే చేశాడు. కరెక్ట్ అండి, అదే అదే అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి, బికాస్ ఫైనలీ సినిమా మనం ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంతో పాటు ఇట్ ఇస్ బిజినెస్. ఎగ్జాక్ట్ అండి. సో అది జరగాలి అంటే కథ బాగుండాలి, చూడాలి జనాలు, అప్పుడే బిజినెస్ జరుగుతుంది. కాబట్టి అంత ఇంటర్లింక్ డే మొత్తం అంతా. మురళీ శర్మ గారు పోలీస్ ఆఫీసర్ గారు చాలా చాలా బాగా చేశారండి. అయితే యాక్చువల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చాలా టెక్నాలజీగా ఉన్నారు మనం, ఒక తప్పు చేసిన వాడు తప్పించుకోవడం చాలా కష్టం. చాలా
కానీ ఇందులో ఇతన్ని కూడా పట్టుకోలేని స్థితిలో పోలీసులు ఉంటారు. అంటే మీరు ఎంత ఆలోచించాలి అసలు హెడ్ గా, ఇదంతా చేసిన అతన్ని పోలీసులు పట్టుకోలేరు ఆ స్థితిలో ఉందన్నమాట. ఇలాగ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, వాళ్ళకి కూడా దొరకని క్లూస్, అసలు ఒక క్లూ ఎక్కడ వదిలిపెట్టి అదే ప్లాన్ బి. నిజంగా నాకు అర్జెంట్ గా చూడాలి అసలు ఏం చేశారు మీరు, ఎలా చేశారు, వాట్ ఈస్ ఇట్ అనేది చూడాలని ఉంది డెఫినెట్లీ. సో శ్రీనివాస్ రెడ్డి గారు, ఇన్ని ప్లాన్ల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు మీ కెరీర్ ని ఎలా ప్లాన్ చేశారు అసలు? ఇంకా అనుకుంటాం కదా మనం ప్లాన్ ఏ చేస్తే తర్వాత ప్లాన్ బి అవుతుంది, తర్వాత మళ్ళీ జాగ్రత్తగా చూసుకొని మళ్ళీ ప్లాన్ ఏ ప్లాన్ బి. అవును, పైగా మీరు కూడా సమానంగా బ్యాలెన్స్ చేస్తూ చేస్తున్నారు, ఇలాంటివి చేస్తున్నారు అలాగే వేరే పెద్ద మూవీస్ లో కూడా మీరు కనిపిస్తూ ఉన్నారు. మంచి క్యారెక్టర్ చేస్తానే ఇలాంటివి కూడా మధ్య మధ్యలో. ఓకేనండి, సో ఇంకా ఎనీథింగ్ ఎల్స్ మీరు ఆడియన్స్ ఎవరికి నెక్స్ట్ ఏం కథ చెప్పి రెడీగా ఉన్నాడు? ఎవరికండి? చెకింగ్ షో చేసినప్పుడు నా తెలిసిన ఒక ప్రొడ్యూసర్ చూసారు అనమాట, ఆయన చూసి ఇమిడియట్ గా నాకు అడ్వాన్స్ ఇచ్చారు సినిమా చేద్దామని. సినిమా రిలీజ్ అవ్వక ముందే అడ్వాన్స్ తీసుకున్నటువంటి డైరెక్టర్ గారు చెప్పకండి. అంటే ఇద్దరు అడిగారు, ఒకటి సి కళ్యాణ్ గారు కూడా మనం సినిమా చేద్దామన్నారు, కళ్యాణ్ గారు ఇమిడియట్ గా మనం ప్రాజెక్ట్ చేయాలి, ఆయన కూడా చూశారు అనమాట, సో ఆయన కూడా చేద్దామన్నారు. ఫోన్ చేశారు కళ్యాణ్ గారు, చూసి ఫోన్ చేసి బాగుంది భలే చేశాడు డైరెక్టర్, భలే చేశాడు అన్నాడు డైరెక్టర్ మెచ్చుకున్నాడు ఫస్ట్. అదే ఇలాంటి సబ్జెక్ట్స్ తీసుకొని చేసినప్పుడు ఎక్కువగా పట్టు పేరు వచ్చేది డైరెక్టర్ గారికి, స్టన్ అయ్యాను క్లైమాక్స్ అన్నాడు. అదే నేను ఎంతో చెప్పాను మీకు సినిమా అంతా ఇలా వెళ్తూ ఉంటే క్లైమాక్స్ టక్కన అక్కడ ఉంటుంది అన్నమాట. లాస్ట్ వరకు మోర్ ట్విస్ట్ లో క్లైమాక్స్ వచ్చేసరికి మనకి సర్ప్రైజ్ ట్విస్ట్ ఉంటుంది, ఫైనల్ ట్విస్ట్. అది అది ఫైనల్ ట్విస్ట్, నేను ప్రతి 10 నిమిషాలకు బ్యాంగ్ పడుతున్నట్టు ధమ్ ధమ్ పడతా ఉంటుంది. లాస్ట్ కి వచ్చేసరికి అసలు ఇక అది ఎవరు ఊహించింది బ్యాంగ్ అనమాట. అంటే తెలుగులో అంటే నాకు ఏ నాలుగు ఏ స్క్రీన్ లో రాకపోవచ్చు అలాంటి పాయింట్, కొత్త పాయింట్ అండి, న్యూ థాట్. అది ఎవరు అసలు ఆ థాట్ రాలేదు ఇంతవరకు. సో మీరు దీన్ని ఓన్లీ తెలుగుకి పరిమితం చేస్తున్నారా లేకపోతే వేరే లాంగ్వేజెస్? రీమేక్ ప్లాన్స్ ఉన్నాయి, రీమేక్ ప్లాన్స్ ఉన్నాయి. హిందీ అడిగినట్టున్నారు, హిందీ అడిగారు, హిందీ చేద్దాం అంటున్నారు. ఓకే సూపర్ అండి, అదే వెరీ నైస్. అండ్ పాండమిక్ జరిగినా ఏమున్నా సరే మనుషులు రెండింటిని మాత్రం వదలలేదండి, ఒకటి ఫుడ్ ఇంకోటి ఎంటర్టైన్మెంట్. అంటే మనల్ని పరిస్థితుల నుంచి కాస్త డైవర్ట్ చేసేది అది సినిమా అయి ఉండొచ్చు, వెబ్ సిరీస్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే ఎంగేజ్ చేసి కొంచెం సేపు మనకి రిలాక్సేషన్ ఇచ్చేది ఇదే కాబట్టి తప్పకుండా జనాలు చూస్తారు. సినిమా బాగున్నట్టయితే డెఫినెట్లీ చూస్తారు. అండ్ ఆల్రెడీ మీ సినిమాలో దానికి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. ఇక థియేటర్కి వెళ్ళి చూసేటప్పుడు కూడా రెస్పాన్సిబుల్గా వెళ్ళి చూస్తారు. ఇన్ఫ్యాక్ట్ నేను పాండమిక్ తర్వాత ఫస్ట్ టైం థియేటర్స్ తెస్తే ఇంకా మన తెలుగు సినిమాలు రిలీజ్ అవ్వలేదు, టీనెట్ రిలీజ్ అయింది ఇంగ్లీష్. చూసారు నేను థియేటర్ని చూడడం కోసమని పరిగెత్తుకొని వెళ్ళి అన్ని రోజులు నాకు గ్యాప్ వచ్చేసరికి వెళ్ళి సినిమా సగం అర్థం అవుతుంది సగం అర్థం కావట్లేదు. అలాంటి థియేటర్ ఇంట్లో అయితే అసలు అర్థం కాదు, థియేటర్ లో కాబట్టి 20% నేను అప్పుడప్పుడు వాడు వెళ్తున్నాడు వస్తున్నాడు ముంబైలో ఇలా ఉంటుంది కదా థియేటర్ అనుకుంటున్నాను నేను. సో అదొక థియేటర్ లో చూడడం అనే ఎక్స్పీరియన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అందరు నలుగురు కలిసి నవ్వడం లేదా అందరూ కలిసి కొంచెం భయపడినా అరే పక్కన వీడు ఉన్నాడు అని ఒక ధైర్యం. సో ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం డెఫినెట్లీ వెళ్తారు. మన థియేటర్ వాళ్ళు కూడా చాలా ఇప్పుడు కొత్తగా అన్ని థియేటర్లలో బాకేర్ తీసుకుంటారు. ఇప్పుడు ప్లాన్ బి అని ఉంటుంది కదా పెట్టుకుంటారు. ఇందాక మధ్యలో మీరు అన్నారు అది యాక్చువల్ గా చూపిస్తా మీకు. ఏంటిది తెల్లది చూడండి ఎలా అయిందో వేడికి మాడిపోయింది ఇలా అయిపోయింది. ఓకేనండి, ఆల్ ద బెస్ట్ అండి మీకు అండ్ రాజమహి గారు, మీకు ఆల్ ద బెస్ట్ అండి ఫస్ట్ మూవీ. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. ఇంత అన్సర్టెన్ టైమ్స్ లో కూడా మీరు చేసి దాన్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు. ప్రొడ్యూసర్ గారు ఫైనలీ ఒక వన్ వర్డ్ అబౌట్ ప్రొడ్యూసర్ అండి, వెంకట్ గారు. వెంకట్ గారు ఓకే, తను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, పొద్దున్నే వెళ్తా వెళ్తా ఆఫీస్కి వెళ్తా వచ్చి అందరికి బాయ్ చెప్పి మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఆఫీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ రేపు పొద్దునే కలుస్తాడు అన్నమాట. నైట్ ఎప్పుడు అయిపోద్ది కదా. సో ఆయన కూడా ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు. బ్యానర్ పేరు ఏవిఆర్ మూవీ వండర్స్. ఓకే, సో వాళ్ళకి కూడా బెస్ట్ ఆఫ్ లక్ అండి. మంచి మంచి సినిమాలు చేయాలి, మీరు మళ్ళీ యాక్ట్ చేయాలి, నన్ను ప్రీ రిలీజ్ లకు పెట్టుకోవాలి.
ఇంటర్వ్యూ చేయాలి కోరుకుంటూ. మీ టైం దొరికితే తప్పకుండా, మీరే చెప్పారు అందరి దగ్గర టైం తక్కువ. వీళ్ళ ప్లానింగ్ కూడా చూస్తే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ ఇద్దరు ప్లానింగ్ అలా ఉంటాయి అన్నమాట. జాగ్రత్త, ఒక ఇంటర్వ్యూ చేసినా సుమగారితోనే పెట్టి పది చేయటం కన్నా ఒకటి మంచి చేద్దాం అని ప్లాన్ చేసి అన్ని సెటప్ చేసి తను చాలా గేట్స్ పరంగా అన్ని రకాలుగా చాలా హెల్ప్ చేశారు నాకు. ఓకే ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, నైస్ మీటింగ్ యు ఆల్ అండ్ తప్పకుండా సినిమా చూస్తాను అండ్ చూడాలి, కాల్ చేసి చెప్తాను. చూడు మీ బయట కూడా రావాలి మాకు చూసిన తర్వాత. అలాగే తప్పకుండా, నీ బయట ఏంటంటే ఇంటర్వ్యూ నేను. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆడియన్స్, ప్లీజ్ వాచ్ ప్లాన్ బి.